హైరా నాన్నా, గుడ్ ఈవినింగ్ రా. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడం ద్వారా మీలో పోటీ పరీక్షల ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కంటిన్యూ చేయిద్దామని నా చిన్న ఆశ. అందువల్ల కొన్ని విషయాలు మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మేము ఆర్డీఓ కేడర్ డిగ్రీలు ఇచ్చుతారంటే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఇచ్చుతారంటే, కాబట్టి ఆ స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి మీకు 4 సూచనలు సలహాలు ఇవ్వడానికి ఆ అర్హత సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ నేను కొట్టాం కాబట్టి. 2వది 22 ఏళ్ల కోచింగ్ కెరియర్లో కూడా మేము ఉన్నాం కాబట్టి మా సూచనలు సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మేము బంగారు స్పూన్లతో పుట్టలేదు, అందరిలానే ఉన్నాం మేము కూడా. నా విషయం వచ్చేసరికి 10th క్లాస్ నేను ఫెయిల్ అయ్యాను. జాగ్రత్తగా వినండి. నేను ఫెయిల్ అవడానికి కారణం 2 నా లైఫ్లో. 1, నా ముందు నా 10th క్లాస్మేట్ కృష్ణమూర్తి అని, ఆయన నాకు చూపించలేదు. చూపించుంటే నేను పాస్ అయి ఉండేవాడిని. తనకు ఆల్రెడీ నేను హిందీ చూపించా, హిందీ పాస్ అయిపోయాడు తను, నాకు ఇంగ్లీష్ పోయింది. 2, విపరీతమైన సినిమాల పిచ్చి ఉండేది. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి, చిరంజీవి గారిది విజేత అనే ఒక సినిమా వచ్చింది, అది 2nd షోకి వెళ్ళాం మార్నింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టుకొని. సినిమాకి వెళ్ళి మేము మా స్కూల్లో పడుకునేవాళ్ళం. ఇంటికాడు ఉంటే చదువు 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 అంటారని అందరం కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి కాలేజీ కమ్ స్కూల్ ఉండే మా దగ్గర అక్కడే నిద్రపోయేవాళ్ళం రాత్రి అంతా. ఈ సినిమాలు షికారులు బాగుంటుందని సినిమాలకు వెళ్ళడం పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు, 10th క్లాస్ చదివిన నాలాంటి వాళ్ళకి చాలా సంతోషం, కళ్ళ నిండా సంతోషం. సంతోషం పనే కదా అది, కానీ చేయకూడని సమయంలో చేసినట్టున్నాం. మార్నింగ్ ఎగ్జాము, మేము లాస్ట్ ఎగ్జామ్ రోజు విజేత సినిమాకి వెళ్ళొచ్చాం. చిరంజీవి గారి సినిమా విజేత అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, సరే నెట్లో కొట్టి చూడండి కావాలంటే. ఆ టైంలో మేము తిరిగి సైకిల్ తీసుకుని వస్తూ ఉన్నాము. ఎందుకో అక్కడ ఒక అతను సినిమాలకు అప్పట్లోనే కథలు రాసేవాడు, పాటలు రాసేవాడు, కొంచెం భావకథ ఉన్నటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి అని. ఆ సుబ్బారెడ్డి అని ఆయన మేల్కొని ఒక 10 మందిని కూర్చోబెట్టి మమ్మల్ని సినిమాకి వెళ్ళి వస్తుంటే పట్టుకుని, 2nd షోకి వెళ్ళి వస్తున్నాం రాత్రి 1:30 అయింది, పట్టుకుని మీ నాన్నగారు వచ్చారు, మీ అమ్మగారు వచ్చారు, నేను, విష్ణురెడ్డి, గిరి అని 3. ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్, విష్ణురెడ్డి ప్రిన్సిపాల్, గిరి అని ఆయన హై స్కూల్ మ్యాథ్స్ లెక్చరర్. మేము 3 సినిమాకి వెళ్ళామన్నట్టు. వచ్చినాక మా అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు మమ్మల్ని పట్టుకోవడానికి. మేము సినిమాకి వెళ్ళి వచ్చాం కాబట్టి అర్ధరాత్రి, రేపు పరీక్ష ఉందనగా 10th క్లాస్ ఎగ్జామ్స్, మాకు టెన్షన్ వచ్చేసింది నిజంగానే వచ్చి ఉంటారేమోనని. ఆ రాత్రి అతను మమ్మల్ని కూర్చోబెట్టి 2 గంటల నుంచి ఇంచుమించు 4 వరకు మాకు క్లాస్ పీకాడు. ఇప్పుడు నేను ఎట్టా మీ క్లాసులు చెప్తున్నాను, అలా క్లాస్ పీకాడు. ఇలా చేయడం ధర్మమా? మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపించారు, మీకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీరు ఇలా మీ అమ్మ నాన్న మోసం చేయడం మంచిదా? ఇలా ఆ దెబ్బకి ఒక రంగు చెప్పాలంటే కొంత ఆలోచనలో పడ్డాం. నేను కూడా ఆలోచనలో పడ్డాం. ఆ తర్వాత ఏమైంది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో ఇంగ్లీష్ పోయింది, 10th క్లాస్ ఫెయిల్. ముందు రోజే నేను చూసి వచ్చేసాను. ముందు రోజే పేపర్ వచ్చేది ఆ రోజుల్లో, రిజల్ట్ పేపర్ అని, అది చూసి వచ్చానని ముందు రోజే. ఇంట్లో చెప్పాలంటే భయం. ఆ మార్నింగ్ రిజల్ట్ చూసి మా నాన్న, ఎందుకంటే మా నాన్న అదే స్కూల్లో టీచర్, ఇక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆ రోజుల్లో 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం అని అంటే అది పెద్ద ఇంటర్నేషనల్ సమస్య, పరువు పోయే సమస్య, తల్లిదండ్రులకి దాచినోడికి నాలంటోడికి కాదు. అలాంటి నేపథ్యంలో ఇక వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. అందరూ మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట కానీ, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట కానీ అంటుంటే మా డాడీ ఇంటికి వచ్చి కొన్ని రోజుల పాటు విచారంగా ఉండడాన్ని నేను గమనించాను. మా అమ్మగారు పొద్దునే మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు, పొద్దునే 7 బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చేది మా అమ్మ, బట్ తెల్లారుజాము 4 వెళ్ళి తెచ్చేసింది. పొద్దునే అడుగుతారు చుట్టుపక్కల వాళ్ళు, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, ఏమైంది అని చెప్పి.
అంటే అంత పరువు ప్రతిష్టల సమస్యగా వాళ్ళు తీసుకున్నారు. బహుశా నాకు అనిపించింది ఇంత కఠోరమైన అంశాల సిచ్యువేషన్లో కూడా నా మీద వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారు, వీళ్ళైతే మా నాన్న కొడుతున్నాడు, ఎందుకు వీళ్ళంతా ఇది చేస్తున్నారు అని అంటే, మా ఇంటి ముందు కర్ణం గారి అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని నన్ను ఈరబాదుడు బాగుతున్నారేమో అనిపించింది. రెండోది కూడా నేను వాళ్ళని బ్లఫ్ చేశాను, మా మమ్మ మా డాడీని, ఏంటంటే మంచి మార్కులు వస్తున్నాయని ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేనే సంతకాలు చేసేసి డాడీలాగా వాళ్ళకి ఇచ్చేయడం, పెద్ద బిల్డప్ ఇవ్వడం, వాళ్ళు ఒక అంచనా నా మీద వేసుకోవడం, ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం, ఫెయిల్ అవ్వడం. దీన్ని చాలా ఇష్యూగా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మా నాన్నగారు చేసిన పని ఏంటంటే, రెండు బర్రెల్ని కొనిచ్చి ఇక నువ్వు చదువు మానేసి దయచేసి పొలాలకు వెళ్ళి వీడిని మేపుకురా నాయన అని చెప్పి పంపించాడు. ఇక నేను ఆ సంవత్సరం ఏడుపే తక్కువ మాట్లాడటానికి లేదు, ఇంట్లో మాట్లాడితే కొడుతున్నారు ఇక, ఇలాంటి పరిస్థితి మా ఇంట్లోనే. బర్రెలను తోలుకెళ్ళి పొలాల్లో మేపుతుంటే ఈ కొత్తగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కొంతమంది తిరుపతి వెళ్ళి గుండు చేయించుకొచ్చుకొని వాళ్ళ ఫాదర్లు కొత్త కొత్త సైకిళ్ళు కొని పెడితే ఆ కొత్త హీరో ర్యాలీ సైకిల్స్ అని ఉండి ఆ సైకిళ్ళు వేసుకుని పొలాల మధ్యగా గాళ్ల మధ్యగా సైకిళ్ళు తొక్కుంటూ కాలేజీకి వెళుతూ, మా ఇంటి ముందు కర్ణంగారి అమ్మాయి కూడా అలా కాలేజీకి వెళుతూ ఉంటే, నేను పశువులను మేపుకుంటా తాటి చెట్టు కింద కూర్చొని కొన్ని దినాలు ఏడ్చి ఉంటాను, ఎందుకు వచ్చిందిరా కర్మ నాకు ఇది, వీళ్ళు ఇలా వెళ్తుంటే నేను ఆగి ఏం పట్టింది ఇదని. అంత బాధలో కూడా నేను, మాకు సంబంధించి ముసలారెడ్డి అని ఉండేవాడు, ముసలారెడ్డి కూడా మా క్లాస్మేటే, బట్ అతను కూడా ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ కూడా అతన్ని బాగానే తిట్టారు, కొట్టారు, ఆ జమానాలో కొట్టారు. అతను ఉన్నట్టుండి ఒకరోజు సూసైడ్ చేసుకుని చనిపోయాడు మా ఊళ్ళో, పిల్లడు నా వయసు పిల్లడు. దానికి కూడా నా మైండ్ పోయింది ముసలారెడ్డి అని. ఆయన ఇప్పటికీ వాళ్ళ ఫాదర్ మదర్ బతికే ఉన్నారు. నేను ఎప్పుడన్నా 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు వెళ్తే నన్ను చూసి, మా అబ్బాయి కూడా నీ అంతా ఉండేవాడేమో, నీ స్థాయిలో ఉండేవాడేమో అని చెప్పి కన్నీళ్ళు ఇప్పటికీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. మా క్లాస్మేట్ వాడు అలా చేసేటప్పటికీ నా మైండ్ పోయింది అసలు. అయినా దాన్ని తమాయించుకుని పొలాల్లోనే కూర్చొని ఇంగ్లీషు అర్థమైనా అర్థమవ్వకపోయినా బట్టి కొట్టి పడేసి, అర్థమైనా అర్థమవ్వకపోయినా బట్టి కొట్టేసి, ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగిన పరీక్షల్లో నేను 64-65 మార్కులు వచ్చింది. దానికి మనం పాస్ అయ్యాం, కానీ పాస్ అయ్యాం కానీ సర్టిఫికెట్లో మాత్రం కంపార్ట్మెంట్లు అనేవి వచ్చేటప్పటికి బాధేసింది. ఆ కంపార్ట్మెంట్లు ఇప్పటికి కూడా అట్లాగే ఉంది సర్టిఫికెట్లో. నాకు అనిపించింది ఆ రోజు మా ఫాదర్ వాడిని బ్లఫ్ చేయకుండా ఉన్నట్లయితే బహుశా నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉండేవాడినేమో, సొంతగా నేర్చుకుని కష్టపడి ఉన్నట్టయితే. దానితో మా గురువులు కూడా మాకు కరెక్ట్గా దొరకలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి గురువు ఉండాలి, అనుభవం ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఏం చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లు పెట్టి నోటిఫికేషన్లు వస్తాయా రావా, రాకపోతే స్వయం ఉపాధి, అది చేసుకోండి ఇది చేసుకోండి అని మిమ్మల్ని కింద మీద చేసేస్తున్నారు, అనుభవం లేకుండా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కుర్రాళ్ళు చేయొద్దని నేను అంటలా, కానీ అనుభవం అనేది మనకి లైఫ్లో చాలా 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 ముఖ్యం. కాబట్టి ఇవన్నీ నేను ఆలోచించి, అదే మనం ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు పాస్ అయ్యాం, పాస్ అయినా జాయిన్ అవ్వడానికి లేదు, మళ్ళీ జూన్ వరకు ఆగాలి. మా టైంలో జూన్ సెప్టెంబర్లో తప్ప మధ్యలో ఎగ్జామ్స్ జరగవు. ఇప్పుడే 10th క్లాసు అందరినీ లాగిచ్చేసి ఎలాగోలా పాస్ చేయించేసి పంపిస్తున్నారు, మా టైంలో రాలేదు. కఠినమైన శిక్ష 10th క్లాస్ పాస్ అయితే 1 ఇయర్ శిక్ష అనుభవించాల్సిందే. ఇంట్లో అనే మాటలు, లోకులు అనే మాటలు, ఊళ్ళో పెద్దోళ్ళు పంచాయతీ ముచ్చట్లు చెప్పే ఎగతాళి మాటలు, అబ్బాబాబాబాబా ఏం భరాయించాలనుకోండి, అన్నీ భరాయించి నా ఫ్రెండ్ ముసలారెడ్డిని పోగొట్టుకొని చివరికి 10th క్లాస్ పాస్ అయ్యి జూన్కి వచ్చే వాళ్ళకు ఒక మాట చెప్పాలంటే ఒక దారికి వచ్చాం. నాలో 10th క్లాస్ పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం వల్ల ఒక ఫైర్ వచ్చింది ఆ రోజుల్లోనే, ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారు బయట చెప్పుకోలేరు, మా నాన్నగారు బయట చెప్పుకోలేకపోవడం, ఆయన నిద్రలో కలవరిస్తూ నా కొడుకు ఫెయిల్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని లేచి కూర్చోవడం అసలు నా మైండ్ పోయేది. అలానే మా ముసలారెడ్డి చనిపోవడం, అలానే భావన ఋషి అని ఒక ఆయన ఉండే మా ఊళ్ళో అందరితో గలగలగలా మాట్లాడుతుండే బ్రాహ్మిన్స్ వాళ్ళు, తను సడన్గా పసిగిర్లయ్యి తను చనిపోవడం, ఇవన్నీ చూసి మా చిన్న ఊళ్ళో మాల్గుడి డేస్, ఆర్కే నారాయణన్ లాంటి ఒక చిన్న మాల్గుడి డేస్ లాంటి ఊళ్ళో ఇవన్నీ చూసి అసలు నాకు అనిపించింది, నో మనం బతికి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. లైఫ్ అంటూ ఉంటే ఇక లైఫ్లో మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో నెంబర్ 1 ఉండాలి.
ఇక మనం లైఫ్లో ఫెయిల్ అవ్వకూడదు అని ఆ రోజే నేను ఒక బలమైన నిర్ణయం ఆ రోజు నేను తీసుకున్నాను. ఆ నిర్ణయం తాలూకా నా లైఫ్ మీద ఎలాంటి ప్రభావాలు చూపించాయి ఏంటి అనేది మరొక ఎపిసోడ్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది మీకు ఏంటంటే, మన లైఫ్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, వాటన్నిటినీ మౌళ్ళు చేసుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఆ రోజు 10th ఫెయిల్ అయినప్పుడు మా డాడీ క్లియర్గా చెప్పాడు, ఇంకా మానేసాయి, కాలేజీ వద్దు, అసలు ఏమొద్దు, నువ్వు ఇక మానేసాయి, నువ్వు వ్యవసాయం చేసుకుందావు కానీ అన్నాడు. మాట కూలికి వెళ్ళు లేదా వ్యవసాయం చేసుకుందావు డాడీ. అప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు టీచర్లు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చి చదివి ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టడం వల్లే, గవర్నమెంట్ జాబ్ నాకు ఉండడం వల్లే మీ ముందు ఈరోజు నిలబడి నేను మాట్లాడుతున్నాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ని, అయినా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. దీని వెనక ఎంతో పోరాట చరిత్ర ఉంది, దాని గురించి మనం నెక్స్ట్ మై జర్నీ అనే 2 వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే యాజ్ ఏ హిస్టరీ ప్రొఫెసర్ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనా పాండమిక్లో సహనంగా ఉండండి, చిరాకొద్దు, విసుగుపడకండి, చుట్టుపక్కల వాళ్ళపై, ఫ్యామిలీ సభ్యులపై, జనాలపై విసుగు పెట్టుకోకండి, ఊరినే కోపం తెచ్చుకోకండి, అలసటకు గురి కాకండి, ఏమంటారు దాన్ని కంట్రోల్ చేసుకోండి, ఎదుటోళ్ళని విసుక్కోకండి, ప్లీజ్ చులకనగా చేసి ఎదుటోళ్ళని మాట్లాడకండి. నా దృష్టిలో మనుషులందరూ మంచోళ్ళే, మనందరి దృష్టిలో మనుషులందరూ దేవుళ్ళే. గురజాడప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. అర్థమవుట్లా, మనుషుల విలువ చనిపోయినప్పుడే మనకు తెలుస్తుంది, వాళ్ళు బతుకున్నప్పుడు తెలియదు. వాళ్ళు బతుకున్నప్పుడు మన ఇంటి సభ్యులైనా, మన బిడ్డలైనా, మన సోదరులైనా, మన ఊరోళ్ళైనా, అసలు మనుషులు అనేవాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళందరినీ దేవుళ్ళుగా భావించి వాళ్ళందరికీ గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మత వర్గ వర్ణ లింగ భేదం లేకుండా మనకి ఎదుటోడు మనుషులైతే వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్ళతో రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి మనం ఈ పాండమిక్ టైంలో మాట్లాడడానికి పనిచేద్దాం. నేను ఇంకొక సజెషన్ మీకు ఇచ్చేది ఏంటంటే, నా 50 ఏళ్ళ ఈ వయసులో ఇంట్లో అది లేదు, ఇది లేదు, ఈ కూర బాగులేదు, ఆ కూర బాగులేదు ఇలా అనకండి. ఈ వేడి అన్నం పప్పు దొరికితే ఈరోజున్న పాండమిక్ సిచ్యువేషన్లో మీరు ధనవంతుల కిందే లెక్క. అర్థమట్లా, మీరు ధనవంతుల కిందే లెక్క. అలానే కరోనా అటాక్ కాకుండా జాగ్రత్తగా ఈరోజు మీరు అందరూ, మనం అందరం, నేను మీరు అందరం ఉన్నామంటే మనం కోటీశ్వరుల కింద లెక్క. అందువల్ల దయచేసి మనం బతుకున్నప్పుడే మనుషుల్ని గౌరవిద్దాం. వాళ్ళు పోయిన తర్వాత మనం బాధపడతాం, ఏడుస్తాం, అయినా ఫలితమేముండదు. అందువల్ల బతుకున్నప్పుడే మనుషులతో మింగిలవుతాం. నా దృష్టిలో మనిషి అంటే మనం తినే ముద్ద 10 మందికి పంచి, ఆ 10 మంది తలో మెతుకులు తింటా ఉంటే మనం వాళ్ళు తింటున్న వాళ్ళ వైపు చూసి మన మనసు నిజాయితీగా, వాస్తవంగా, కృత్రిమత లేకుండా ఎప్పుడైతే సంతోషపడతామో అప్పుడే మనం మనుషులు. కాబట్టి 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత, అనంతరం పరీక్ష రాసి పాస్ అయిన తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు నేను ఏం చేశాను అనేది మై జర్నీ ఎపిసోడ్ 2లో మళ్ళీ మనం చూడడానికి, వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ హిస్టరీ రఫీ సార్. జాగ్రత్తగా ఉండండి, మానసికంగా సంతోషంగా ఉండండి. దుఃఖాలు మనిషి లైఫ్లో వస్తూనే ఉంటాయి, సంతోషాలు రావు. సంతోషాలు మనం తెచ్చుకోవాలి. ఉంటాను మరి, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.